ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రిలయన్స్ జియో ఫోన్ కు వచ్చినంత స్పందన అంతా ఇంత కాదు. ఆగస్టు 24వ తేదీ ఆన్లైన్ లో బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వెబ్సైట్ క్రాష్ అయ్యేంత అనూహ్య స్పందన వెలువెత్తింది. ఒక్క రోజులోనే ఈ ఫోన్ 30 లక్షల మార్క్ ను క్రాస్ చేసింది కూడా. అయితే ప్రస్తుతం జియో ఫోన్ బుకింగ్స్ ను ఆ కంపెనీ నిలిపివేసినట్లు తెలిసింది. జియో సైట్ లో ఫ్రీ బుకింగ్స్ ను నిలిపివేస్తున్నామని, జియో ఫోన్ కావాలనుకునేవారు కేవలం ఇప్పుడు తమ ఆసక్తిని మాత్రమే రిజిస్టర్ చేసుకోవడంటూ రిలయన్స్ పేర్కొంది. ఫ్రీ బుకింగ్స్ ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామో తర్వాత తెలుపుతామంటూ జియో సైట్ లో తెలిపింది. అయితే తాత్కాలికంగా బుకింగ్ ఆప్షన్ ను తొలగిస్తున్నట్లు పేర్కొంది. థ్యాంక్ యూ ఇండియా, లక్షల మంది జియో ఫోన్ ను బుక్ చేసుకున్నారు అని జియో కామ్ హోమ్ పేజీలో కంపెనీ బ్యానర్ గా ఈ విషయాన్ని తెలిపింది. జియో అకస్మాత్తుగా ఈ ఫోన్ ఫ్రీ బుకింగ్స్ ను నిలిపివేయడంతో తర్వాత బుక్ చేసుకోవచ్చని భావించిన ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. జియో 4G ఫ్యూచర్ ఫోన్ బుకింగ్స్ ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమై 26వ తేదీ ఉదయం వరకు కొనసాగాయి. అంటే 36 గంటలు మాత్రమే ఈ బుకింగ్స్ ను అనుమతి ఇచ్చింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే 1 కోటి ఫోన్లు బుక్ అయినట్టు తెలుస్తోంది. జియో ఫోన్ ను ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి సెప్టెంబర్ లో అందిస్తారు. అయితే సెప్టెంబర్ లో ఏ తేదీన ఫోన్లు డెలివరీ ఉంటుంది, ఏ స్టోర్ లో ఈ ఫోన్ ను కలెక్ట్ చేసుకోవచ్చో తెలుపుతూ కంపెనీ మెసేజ్ పంపుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టెక్నికల్ అప్డేట్స్ కోసం తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.